అభివృద్ధి గురించి నేను చెప్పే అవసరం లేదు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బార్డర్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం మీకు. నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు వస్తారు, నిత్య సంబంధాలు ఉంటాయి మీకు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. మీకు కనబడతా ఉంది. మనం ఎట్లా బతుకుతామో ఏమో అని వాళ్ళు బాగా రందిపడ్డారు. మీకు బతకత్త ఆదాయం మేము పోతే మీకు పరిపాలన చేస్తుంది అన్నారు. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మన దగ్గర ధాన్యం అమ్ముకుంటారు. ఇప్పుడు వారి ధాన్యం మన దగ్గర పేమెంటు ఇమ్మీడియట్గా ఇస్తూ ఉన్నాం, బ్యాంకులో పడతా ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది. అట్లన్నీ కూడా తేడాలు మీకు కనబడతాయి. ఒక ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు పుణ్యం కట్టుకొని టీవీ ముందు చూసి ఆయన కర్ర పట్టుకొని చూపించాడు. ఇగో ఇట్లయితుంది ఇట్లయితుంది తెలంగాణ కటిక చీకటి అయిపోతుంది, మీ కారు చీకటి వస్తాయని చెప్పింది. ఇలా మన దగ్గర లైట్లు వెలుగు జిలుగులు ఉన్నాయి, వాళ్ళే చీకటి ఉన్నారు తప్ప మనం లేం. ఎవరైతే మనకు శాపం పెట్టిండ్రో. కేసీఆర్ గారు, మీరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు ధనిక రాష్ట్రం, మీరు దబ్బున్న వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, అన్నీ కూడా చేసేస్తున్నారు. మీరు మా ముఖ్యమంత్రి గారు వచ్చి 4.5 సంవత్సరాలు అయింది, మీరు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు మీ 4.5 సంవత్సరాల్లోనే మేము ఇన్ని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ని ఇస్తున్నాం. ఆల్రెడీ మేము ఆల్రెడీ ఇవాళ పెద్ద ఎత్తున మొత్తం అన్నీ కూడా ధాన్యం కొనుగోలులో కానీ అన్నింటిలోనూ కూడా ముందున్నాం మేము. కానీ మీరు ఏదో మా ధాన్యాన్ని మీరు కొనేస్తున్నట్టు, ఇక్కడ మేము కుప్పలు కుప్పలు పోసేసి మా ధాన్యం రైతులందరూ కూడా అలో లక్ష్మణ అంటుంటే మీరు కొనేస్తున్నట్టుగా చెప్తున్నారు మాటలు. ఇవాళ మా రాష్ట్రానికి వచ్చేటప్పటికీ మేము ఇన్ని రకాలుగా సివిల్ సప్లై తరఫున ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తున్నాం. మొన్న కరోనా టైంలో అయితే భారతదేశంలోనే మా ముఖ్యమంత్రి గారు పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా కాపాడుకున్నారు. మరి అటువంటిది మీరు గాలి కుదిరేసి ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చొని అప్పటించుకు మాట్లాడలేదు మీరు. అలాగే ఇవాళ ఆరోగ్యశ్రీ విషయం తీసుకోండి. ఆరోగ్యశ్రీని ఇవాళ మననే మీరే అన్నారు. ఇవాళ ఏదైతే ఆరోగ్య సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష బ్రహ్మాండంగా చేస్తున్నారు, మంచి కార్యక్రమం ఇదని, మరి మీరెందుకు చేయలేకపోయారు?